ఈ దేశం కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా అనుకున్న ఈ జవాన్ ను చంపిందెవరు? చంపిందెవరు? వాళ్ళ మీద ఏం చర్యలు ఏమైనాయి? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే, కాంగ్రెస్ పార్టీ తప్పి చేసినటువంటి కుట్రల్ని నిలదీస్తే, ఇవాళ రాష్ట్ర మొత్తంలో చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆడుకుంటా అంటే వీళ్ళ తండ్రిని దూరం చేసినటువంటి ఆ ఉన్మాది, ఆ ఉన్మాదుల్ని ఎందుకు శిక్షిస్తలేరు? ఇలా సూటిగా అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రజాభవన్ అని చెప్పి పెట్టుకున్నావు కదా, ప్రజాభవన్ అని పెట్టుకున్నావు కదా, నీ మంత్రులు ఇలా వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉన్నారు కదా, మరి వీళ్ళ తండ్రి లేడు, ఈ పిల్లలు ఏడు ఉండాలి? మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ నా షూట్ రూమ్ లో కాదు, ప్రజావాణిలో తెలంగాణ నడిబొడ్డు మీద ఎలా పెట్టిన మిత్రులారా. ఎందుకో తెలుసా మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో కుళ్ళుతోటి, కుటుంబాలతోటి, పైసలతోటి, 420 హామీలతో గెలిచిన 420 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూటి అడుగుతున్నా. ఇలా ఈ రాష్ట్రంలో అందరూ వాళ్ళ తల్లిదండ్రులతోటి సంతోషంగా ఉంటే, తల్లిదండ్రుల ఒడిలో పిల్లలు ఆడుకుంటుంటే, మరి ఈ పిల్లల తండ్రి ఎటువైండు? ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి, గులాబీ జెండా మోసినటువంటి వ్యక్తిని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని నిజాలు అడుగుతున్న పాపానా? నీ మంత్రివర్గంలో ఉన్న జూపల్లి కృష్ణారావు అనే ఓ దొర వీళ్ళ తండ్రిని, వీళ్ళ తండ్రిని దారుణంగా చంపించింది. హిందుత్వవాద జెండా మోసినటువంటి వీళ్ళ తండ్రిని, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన జై జవాన్ జై కిసాన్ అనే వీళ్ళ తండ్రి ఆర్మీ ఆఫీసర్ని, గులాబీ జెండా మోసిన సైనికుణ్ణి జూపల్లి కృష్ణారావు అండతో, జూపల్లి కృష్ణారావు కనసైగలతో ఇలా దారుణంగా తలను వేరేసారు, తలను వేరేసారు, ఈ పిల్లల్ని అనాథం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? రేవంత్ రెడ్డి గారు, ప్రజా పాలన అంటున్నావు కదా, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల్ని చంపడమేనా ప్రజా పాలన? వీళ్ళకి ఇలా ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తావు? ఇప్పటి వరకు అసలు దొంగల్ని, అసలు దొంగల్ని శిక్షించలే, జైల్లో పెట్టాలి, జైల్లో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా, జైల్లో ఎందుకు పెట్టలేదని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు. ఇలా ఈ బిడ్డ ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది? ఈ బిడ్డ తల్లిదండ్రులు ఎడువయ్యారు. రాన్నా ఫోటోస్తే, ఫోటోస్తే, ఫోటోస్తే తెలవాలి కదా, ఫోటోస్తే, ఫోటోస్తే. మిత్రులారా, ఇది చూడండి మిత్రులారా, ఇది చూడాలి. కూర్చోమ్మా, కూర్చోండి. ఈ జవాన్ ను ఈ దేశం కోసం, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తా అనుకున్న ఈ జవాన్ ను చంపిందెవరు? చంపిందెవరు? వాళ్ళ మీద ఏం చర్యలు ఏమైనాయి? కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోతే, కాంగ్రెస్ పార్టీ తప్పి చేసినటువంటి కుట్రల్ని నిలదీస్తే, ఇలా రాష్ట్ర మొత్తంలో చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో ఆడుకుంటా అంటే వీళ్ళ తండ్రిని దూరం చేసినటువంటి ఆ ఉన్మాది, ఆ ఉన్మాదుల్ని ఎందుకు శిక్షిస్తలేరు? ఇలా సూటిగా అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రజాభవన్ అని చెప్పి పెట్టుకున్నావు కదా, ప్రజాభవన్ అని పెట్టుకున్నావు కదా, నీ మంత్రులు ఇలా వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉన్నారు కదా, మరి వీళ్ళ తండ్రి లేడు, ఈ పిల్లలు ఏడు ఉండాలి? ఈ పిల్ల తల్లి, ఈ బిడ్డ ముఖానికి చూసి నువ్వు ఏమనుసరిస్తావు? ఆ బిడ్డ ముఖం చూసి ఏమనుసరిస్తావు? ఆమెకి ఏం చెప్పగలుగుతావు? ఈ బిడ్డను చూడు, ఈ కొడుకును చూడు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుడు సావు కారణమైనటువంటి జూపల్లి కృష్ణారావు మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు? ఏం చర్యలు తీసుకుంటారు? ఇలా నది రోడ్డు మీద పడ్డారు వీళ్ళ పిల్లలు, మీరు ఏమి హామీ ఇస్తారు? రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, కాంగ్రెస్ పార్టీ గూండాలకు ముఖ్యమంత్రివా? వీళ్ళకి ఏం న్యాయం చేస్తున్నావు? ఏం న్యాయం చేస్తావు చెప్పండి? ఈ పిల్లకి ఏం తెలుసు? ఈ పిల్ల ఎట్లా బతకాలి? కాంగ్రెస్ పాలన వస్తే 10 మందికి న్యాయం జరుగుతుందేమో అనుకుంటే ఈ పసిపాపల ఆశల్ని తొడిమేస్తున్నావు. దేశం కోసం, హిందుత్వం కోసం, బీఆర్ఎస్ కోసం పనిచేస్తే దారుణంగా చంపుతున్న ఆ జూపల్లి కృష్ణారావు అనే మంత్రిని ఎందుకు చర్యలు తీసుకుంటా లేవు? జై జవాన్ జై కిసాన్ అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గూండాలు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గూండాలు ఒక జవాన్ని చంపిర్రు, ఒక జవాన్ని చంపిర్రు. ఎందుకు వాళ్ళ మీద చర్యలు లేవు ఇప్పటికీ? ఎందుకు చర్యలు లేవు అని అడుగుతున్నా. ప్రజాభవన్ అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ ఆశావాహుల అడ్డానా? వీళ్ళకేం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి?
మీ మంత్రి వర్గంలో ఉన్న జూపల్లి కృష్ణారావు గారు దీనికి సమాధానం చెప్పాలండి, సమాధానం చెప్పాలి. ఈ బిడ్డ జీవితం ఏం కావాలి? ఉన్మాదేవో, రౌడీయావు, గూండానా, ఈ దేశం కోసం ఆర్మీలో పనిచేసినటువంటి సైనికుని చంపితే ఒక్కరు మాట్లాడారా? మీరు మీడియా మేనేజ్ చేసి రే సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు? జూపల్లి కృష్ణారావు గారు అని అడుగుతున్నా. ఈ ఆర్మీ జవాన్ని చంపితే ఒక్క మీడియా ఎందుకు చూపేది? పెట్టుబడులకు కట్టు కథలకు పుట్టిన విషపత్రికలు కావా ఇవి? నిజంగా ఇవి పత్రికలు అయితే ఈ ఆర్మీ జవాన్ని చంపినటువంటి వ్యక్తుల గురించి, ఈ చచ్చిపోయినటువంటి సంఘటన గురించి ఎందుకు మీడియా రాయది? అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తానన్న ఒక సైనికుడు చచ్చిపోతే దారుణంగా చూపించడానికి వీలు లేకుండా గస్తీ గట్టి కుట్రవన్నీ తలను వేరు చేస్తే ఎందుకది వార్త కాదు? ఒక్కసారి ఆలోచించండి. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి హిందూ సంఘాలే గాని ఏమైనాయి? హిందుత్వ ఎజెండా మోసిండే కదా ఈ బిడ్డ. ఏమైంది? ఎందుకు మాట్లాడలేరు? ఈ దేశం కోసం నిలబడ్డ సైనికుడే కదా, బీజేపీ ఎందుకు నోరొస్తలేదు? భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కాకపోతే బీజేపీ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు ఇట్లాంటి సంఘటనల మీద? కిషన్ రెడ్డి గారు నోరు తెరవండి, మేకప్లు బంద్ చేసి ఈ మీకు మీ జెండా మోసినటువంటి బిడ్డ దారుణంగా హత్య చేయబడ్డాడు, దాని గురించి మాట్లాడండి. బీజేపీ మీడియా ఏడవన్నది, మోదీ మీడియా ఏడవన్నది అని అడుగుతా అన్న. పండుగ పూట ఈ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు సమాధానం చెప్తారు అని అడుగుతా ఉన్నా. మా ఊరల్లుడేనంట వాడు, తెలుగైనానో ఏమో, ఇప్పుడు చంపించిన ఆయన ఎంక్వైరీ కోసం బండెక్కి కూడా పోయినంట ఇమ్మడి. మీ ఊరాళ్ళునే అన్న, గండ్రాపల్లి వాళ్ళు నేను సాతాపురం మాది అని చెప్పిందంట. మళ్ళా అక్కడ దిగిందంట, ఈయన చిట్టు డబ్బుల వసూలు కోసం ముందుకెళ్ళిందనమాట. 20-30 మంది ఉంటారు అక్కడ కట్టించుకోవడానికి. అక్కడ వెళ్ళిన దగ్గరికి పోయి వెళ్ళి ఇంకా ఛాయ్ తాగి వస్తాడు అనమాట. మన బండి దగ్గరికి వచ్చేసరికి వైర్లు కట్ చేసింది ఆయన, ఎంక్వైరీ చేసి అతను వైర్లు కట్ చేసి ఇవి మెకానిక్ అయిన అడిగితే ఇవి కట్ చేసిన అన్న, ఇవి తెగిపోయినాయి కదా అని అంట. అంటే ఈయన ఉండి పక్కన ఉండి ఇడే కట్ చేసిన వాడు. ఏం కాదు పాన, 4 కిలోమీటర్ల దూరమే కదా, ఇంకా పోదంపా, సెల్ లైట్ వేసుకొని పోతే అయిపోతుంది అని అన్నాడు. 8 గంటలకు అంటే ఇంకా నేను నాకు దగ్గర వస్తా అన్న అని అన్నాడు అంట. అంటే కొంచెం ముందుకు ఎక్కిపోయి దిగిందంట పన్నెండు అయినా, ఇంకా సెల్ లైట్ వేసుకొని వస్తున్నాడు. ఇంకా గంట్రాపల్లికి సాతాపురానికి టర్నింగ్ అడ్ రోడ్ అంట, గంట్రాపల్లి అడ్ రోడ్డు. అడ్డోడు దాటితే నారాయణపల్లి ఉంటుంది, నారాయణపల్లి తర్వాత మా ఊరు ఉంటుంది. అయితే గండ్రాపల్లి అడ్డోడు దగ్గర కొంచెం టర్నింగ్ అయ్యి ముందరికి వెళ్ళిన తర్వాత ఆటో లైట్ వేసుకొని ఇంత 5-6 మంది అంటున్నారు. ఆల్రెడీ మా ఊరు వాళ్ళు ఒకసారి వేరే అతను వెళ్తుంటే ఆటో లైట్ వేసిందంట. వేసిన తర్వాత చూసి తను కాదని వదిలేసిండ్రంట. అట్లా ఇద్దరు ముగ్గురిని వదిలేసిండ్రంట. ఈయనకు ఈయన వచ్చినమ్మడే చెప్పిన వాడు అక్కడ నుంచి వస్తున్నాడు చూడండి. ఇంకా సెల్ లైట్ ఇట్లా చేతితోనే సెల్ లైట్ కదా, ఫుల్ రెడ్ చేసిండ్రంట ఆటో లైట్. ఇంకా కండ్ల కాటింది అంట, ఇంకా ఇష్టం వచ్చినట్టు కొట్టి చంపిన వాళ్ళు నరేష్ అని అతను, నరేష్ గిరి, ఇంకా సాతాపురం అంటాను ఒకటి. దీని వెనకాల ఉన్నదైతే సర్పంచ్ చిన్నయ్య, ఎంపీటీసీ భర్త లక్ష్మారావు అని ఉంటాడు. సర్పంచ్ ఇతను కొంచెం బీజేపీలో ఒక 12 ఇయర్స్ ఉన్నాడు. ఈయనకు 6 లాంగ్వేజెస్ వస్తాయి. ఇప్పుడన్నా బీజేపీ తరఫున కూడా సిటీ కూడా వచ్చి ట్రాన్స్లేటర్ గా స్పీచ్ ఇచ్చేవాడు బీజేపీ తరఫున. అట్లొకటి ఇంకా ఎలక్షన్ల ముందర ఈయన గొర్ల ప్రెసిడెంట్ అనమాట. ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత లిస్ట్ ఇవ్వలేదు, అడిగితే సర్పంచ్కి లిస్ట్ ఇవ్వలేదని ఆయన ఈ సంఘం గురించే ధర్నా చేస్తాను రాండి, యూనిట్స్ డబ్బులు తగ్గిస్తున్నారు, మోసం చేస్తున్నారు అని పిలిచిండు. దాంట్లో కూడా సర్పంచ్ పిలిచి దాంట్లో కూడా పోలేదు. అదంతా కోపం పెట్టుకొని ఒక కొన్ని రోజులకి ఇట్లా ఇటు బీఆర్ఎస్ బీజేపీ గెలిచే మూమెంట్ లేదు. ఇప్పుడు ఆయనకు బీజేపీ అంటే చాలా ఇష్టం అనమాట. గెలిచేటట్టు లేదు కదా, ఈ గొర్రెల యూనిట్స్ వస్తాయి కదా 100 మందికి ఇయ్యచ్చు, ఒకవేళ బీఆర్ఎస్ వస్తాయి అన్నట్టు దీనికి వచ్చింది. ఇవి వస్తే ఈ కోపం కూడా పెడుతున్నారు. అంటే కేవలం కాంగ్రెస్ కు సపోర్ట్ చేయకపోతేనే చంపారు. మా వాళ్ళను మా పాలేళ్ళను అడ్డం పెట్టి వాళ్ళను ముందల పెట్టి అట్లా చేయించారు.
ఇట్లా వస్తున్నారా అని స్టేషన్ పోయి కేసు పెట్టింది. కేసు పెడితే సర్పంచ్ ఉండి ఆల్రెడీ నరేష్ అన్నటువంటి సొంతం తండ్రిని చంపేసింది 15 కింద. ఇంకొక గిరి అనేటువంటి మీద 4 కేసులు ఉన్నాయి ఆల్రెడీ. వ్యవసాయ ఉండి పిచ్చి సర్పంచ్ ఇట్లా ఇట్లా మల్లేష్ జోలి పోతున్నారంట, కొట్టాలని చూస్తున్నారంట అని అడిగితే సర్పంచ్ ఏమని చెప్పిండు, వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పింది. నరేష్ గిరిలు చాలా మంచి మనుషులు, అల్లాంటి వారు కాదని ఈసారి మళ్ళీ జరుగుకొని అని సంతకం కూడా పెట్టింది ఆయన. ఒకవేళ సంతకం పెట్టకుండా ఉంటే మా జాగ్రత్త, మేము కంపల్సరీ మా ఆయన ఈ రోజు చనిపోయేటోడు కాదు సార్, సర్పంచ్దే. ఒకవేళ సంతకం పెట్టింది కదా సార్, ఆయన బాధ్యత తీసుకోవాలి కదా. విన్నారు కదా మిత్రులారా, ఒకసారి ఆలోచించండి మిత్రులారా, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన ఒక సైనికుణ్ణి, ఒక సైనికుణ్ణి దారుణంగా చంపించే కుట్రలో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసి, ఒక ఎంపీపీ, ఈ రాష్ట్ర మంత్రి వర్గంలో ఉన్న జూపల్లి కృష్ణారావు అనే ఒక దొర ఇలా యాదవ బిడ్డల్ని చంపే కుట్ర చేస్తుండు. ఆల్రెడీ తుంగతుర్తిలో ఒక సంఘటన మహేష్ మీద దాడి, అదే తుంగతుర్తిలో సురేష్ యాదవ్ మీద దాడి, ఇలా తెలంగాణ వచ్చినాక నల్గొండలో ఒక దాడి, బెల్లంపల్లిలో ఒక దాడి. ఇది ప్రజావాణి పేరుతోటి ఇది ఇందిరమ్మ రాజ్యం అంటూ ఇష్టారాజ్యంగా రౌడీ రాజ్యంగా దారుణమైనటువంటి స్థితిగతులు తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా మీ అందరు గారు దీని మీద స్పందించకపోతే ఓ ఓటు నోటు దొంగ లెక్కనే మేము చూడాల్సి వస్తుంది, ఓ చిప్పకూడు తిన్న ముఖ్యమంత్రిగానే మేము భావించాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఇలాంటి దొంగల్ని, ఇలాంటి లోపర్లను, ఇలాంటి హంతకుల్ని మీరు వెనుక నుండి నడిపిస్తారనుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. తల్లికి న్యాయం జరగాలంటే ఆ దొంగలందరూ జైలుకు పోవాలి. ఈ పిల్లలకు సంబంధించి భవిష్యత్తు నిధి కింద చెరి ఒక 50 లక్షల రూపాయలు, చెరొక 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. ముఖ్యంగా ఆ బిడ్డకి ఏదైనా ఉద్యోగం కల్పించాలి బతుకుదెరువు కోసం.